కుసుమహార 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 ఇప్పుడు టాపిక్ ఫోర్లో ఏమిటంటే ధ్యానము ఒక పరమానంద స్థితి మనం బిగినర్స్ కాబట్టి ఈ స్టెప్స్ను ఫాలో అయితే ఒక నియమం ఏర్పడుతుంది నియమం చేస్తే నిష్ట వస్తుంది ఇంత నామాన్ని తీసుకోవటం ఇలా చేయగా చేయగా ఏమిటంటే ఒక నిష్ట అంటే ఏమిటి ఇక ఆ నామం చేయందే టిఫిన్ కూడా చేయలేము మనసు ఒక ఏదేంటే ఉద్వేగనకు గురవుతుంది కాబట్టి కాబట్టి ఈ పిలిమినీ స్టెప్స్ని గమనిస్తారని భావిస్తూ ఇక్కడ ఏంటంటే చూడండి మీరు చేస్తున్న పనిలో సంపూర్ణంగా నిమగ్నమైన ఏదైనా సందర్భం మీకు జ్ఞాపకం ఉందా ఎన్ని గంటలు సమయం గడిచిన కొన్ని క్షణాలు గడిచినట్లుగా తోచిందా పూర్తిగా నిమగ్నమైన ఆ క్షణాల్లో మీకు కలిగిన అనుభూతిని ఖచ్చితమైన మీ దృక్పథాన్ని స్పష్టమైన ఆలోచన సరళిని ఉత్సాహభరితమైన మీ జీవనశైలిని గుర్తు తెచ్చుకోండి మనం చేస్తున్న పనిలో ధ్యానానికి ఓ చిన్న ఉదాహరణ ఇప్పుడు ఊయల్లో చిన్నపిల్లవాడిని పండుకోబెట్టి నిద్రపోయిన తర్వాత మాతృమూర్తి అన్ని కార్యకలాపాలు చేస్తున్నా చేసంతా కూడా ఊయల్లోని చిన్నపిల్లవాడిని లెగుస్తాడేమో కింద పడిపోతాడేమనే భావన ఉంటుంది అట్లాగే ఇంకా ఉదాహరణ ఏమిటంటే ఒక మాతృమూర్తి ఉంటుంది తన కుటుంబానికి వంట చేస్తున్నప్పుడు ఆ పనిలో తన మానసిక ఏకాగ్రతను వాత్సల్యపూరితమైన తన నామస్మరణ మనోభావంలో వంట కార్యక్రమంలో నింపివేస్తుంది భావంతో నిండిన ఆహార పదార్థాలు ఇతరత్ర వంటల కన్నా ఎంతో రుచిగా ప్రియంగా ఉంటాయి ఇది ఒక ధ్యానమే కాబట్టి ఆ తల్లి యొక్క ధ్యాస ధ్యానమైంది కాబట్టి కుటుంబంలో యావత్తు కూడా మనస్సు ఆహారంలో అంతర్భుతంగా ఉన్న ఆ ధార వాళ్ళకి చేరుతుంది అందుకే నామం చేస్తూ వంట చేయమని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే నామం చేస్తూ గర్భిణీ స్త్రీ రోజు ఆ తలంపుని ఆ బిడ్డకు పంపితే అద్భుతంగా మనకు ఉదాహరణ ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు ఆ నామస్మరణ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు వివరిస్తూ సరే ఈ ధ్యానం చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి వాటిలో మీ శరీర ఆరోగ్య పరిస్థితికి మీ స్వభావానికి మీ గొల సమయానికి అనుకూలంగా ఉన్న వాటిని ఎన్నుకోవాలి మీరు ధ్యానం చేసినప్పుడల్లా కొన్ని నియమాలు పాటించక తప్పదు అంటే మీరు ధ్యానం చేసే స్థలాన్ని గొప్ప ఋషులు కానీ సాధనా తత్పరులు కానీ గురువులు మరియు వాళ్ళ ఇష్టదైవంతో చిత్రాల అలంకరించండి అంటే నామి పటం పద్మాసనం బాబా కుసుమనాథ బాబా పటం ఇంట్లో ఉండాలి ఆ ఒక రూము పెట్టుకోవాలి మీరు ధ్యానానికి కూర్చునే ముందు ఫ్రెష్ అయితే మరీ మంచిది అయితే అలవాటు అయిన వాళ్ళకి ఏంటంటే మనం ఈ రైతు ఆ యొక్క ఆడక ఎత్తగానే అనగానే వచ్చేస్తాయి ఇడ్లు అది అలవాటు మన కాదు మనం ఏమిటి ఏంటి ప్రిలిమినరీ స్టేజెస్లో ఉంటాం కాబట్టి నియమనిష్ట అవసరం సరే మామూలుగా చెప్తారు ప్రాతకాల సమయంలో ఐదు టు ఏడు బ్రహ్మీ ముహూర్తం అని ఏదో చెప్తూ ఉంటారు అవి చేస్తే మంచిది పౌర్ణమిలో ధ్యానం చేస్తే ఇంకా మంచిది అలాగే కింద ధ్యానం చేస్తే మరీ మంచిది శివాలయం కలండి తప్పకుండా అక్కడ వృక్షం ఉంటుంది అది రావి చెట్టు ఆ కింద ధ్యానం చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చెట్లు ధ్యానాన్ని మనం తిరిగి ఇచ్చేస్తాయి అవి ఇవ్వటమే తెలుసు తీసుకోవడం వాటికి తెలియదు కేవ్స్ కూడా గుహలు కూడా అంతే నదీ తీరాలు అంతే ఎప్పుడైనా మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు కానీ ఈ యొక్క నదీ తీరాల్లో కూర్చొని ధ్యానం చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో పదిసార్లు చేస్తే అక్కడ విలు చేసిన ఫలితం వస్తుంది అందులో సందేహం లేదు అయితే నామం ఎలాగోలా చేయండి ఇబ్బంది ఏం లేదు అని అంటారు అది అందరికీ వర్తించదండి ఎలాగంటే నిన్న కూడా ఒక ఇంటికి వెళ్ళాను ఆమె ఒకప్పుడు మేము అంతా కూడా నామాన్ని అర్పణ కోసం నామం చేయండి ఆమె ఐదు లక్షలు కూడా నామం చేసేది అయితే ఇప్పుడు వెళితే అయ్యే నాకు పిచ్చి పిచ్చి కళ్ళ వస్తున్నాయి అండి నాకేం నామం చేయలేకపోతుంది అంటే ఏమిటి ఇష్టం వచ్చి నామం చేస్తారు నామం చేశారు కానీ విధానం ఏది బడికి వెళ్ళాడు అన్నీ చేశాడు చదివేది కాబట్టి ఒక యాంత్రికంగా నామం చేస్తున్నారు గబగబా రాసేస్తారు కుసుమహారాయణి కోటి నామం చేశాను అంటారు కూ అనేది ధ్యానం చేయండి సుమాధార స్లోగా ఆ ప్రభుని పటం లోపల ఉంచుకొని ఆయన నామం చేస్తున్నట్లుగా ఆ నామి కోసం నామం చేయటంలా కాబట్టి కోటి నామం చేసే ఒక ఆయన కూడా నాకు వెళ్ళాక చెప్పాడు నా మనసు ఏం బాగలేదండి అని ఇప్పుడు ఆయనకి ఏదో జబ్బు వస్తే ఎక్కడికో వెళ్ళి అంతరం చెప్పండి మరి ఏ నామం మీద విశ్వాసం ఉన్నట్లు కాబట్టి నామం ఎలాంటి అలా చేయకూడదు ఆయన మాకు చెప్పాడు కదా ఎక్కడికి చెప్పాడు మీకు ఆయన ఒక ఆయన ఉన్నాడు మూడు రెండు అరవై రెండులో బిపిన్ భట్టాచార్యకి రాశాడు ఆయనకి ఏమన్నాడంటే ఆయన సాధనలో ముందుకెళ్ళాడు కాబట్టి హరినామ స్మరించడానికి ఒక పద్ధతి అంటూ లేదన్నాడు అయితే అక్కడేంటి అరినాము నిత్యము శుద్ధము పరమ సిద్ధమంత్రము అనే భావంతో అప్పుడు భావం నామం చేయమంటాడు నామం ఎలా చేయాల్సి పని ప్రశ్నే లేదు అన్నాడు రెండో పేర్లు ఏమి రాశాడు నిజం ప్రదేశానికి ఒళ్ళు నిశ్చింతగా నామం చేయమన్నాడు మనం చింతలతో ఉన్నాం చింత అంటే ఏమిటి చిత అంటే కట్టేళ్ ప్రోగు చెప్తానే ఉన్నాను అది శవాన్ని నిర్జవాన్ని దానం చేస్తుంది చింత బట్టుకున్న వాటిని కాల్చి పారేస్తుంది మనిషిని మరి నిశ్చింతగా నామం చేయమంటాడు చెడు సంఘత్యను వదలమన్నాడు చెడు ప్రసంగాలు వినవద్దనాడు ఎవరి సన్నిధిని హరిని గురించి సంభాషణ లేకెత్తుతాయో వర్షవాసం ఉన్నామన్నాడు మరి ఇవన్నీ చెప్తే ఈ రెండో పరి ఈ రెండో పరి వర్తించదంటాడు చూడండి ఆయన మొండితనం ఆయనకే ఎట్లా నామం చేయడం ఎట్లా నామం చేస్తే ఇదే ఇదే పరిస్థితి చాలా మంది చూశాను నేను చివరిలో అల్లగర ఏం కానీ నామంలో హరినాథ్ ఏమన్నాడు మగ్నం చేయమంటాడు మనసి మగ్నం లంకి వేయమంటాడు లంకి ఎక్కడ వేస్తున్నామండి కాబట్టి మరి యాంత్రికంగా ఒక టేబుల్ గార్డ్ లాగా నామం చేస్తే ఏమవుతుందంటే అలవాటు మంచిదే మంచితనం ఏదండి మంచితనంతో చదవాలి మంచితో కాదండి అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు మంచిగా బట్టలు వేసుకుని ఫీజు కట్టాడు శుభ్రంగా టిఫిన్ తిన్నాడు ఒక్క చదువు రాలా మంచిగానే ఉన్నాడు మంచితనం ఏదండి కాబట్టి అట్టెంట నామం చేయకూడదు ఇప్పుడు అలా చేస్తున్నారు యాంత్రిక నామం చేస్తున్నారు ఫలితం ఇవ్వదు మెకానికల్ నియర్ చాంట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది లాడ్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్ వాంట్ రిజల్ట్ చాలా పద్ధతులు ఉన్నాయి అలాగే మరి ఏమిటంటే ధ్యానం రకాలు చెప్పాలి అంటే మనం కుసుమారామంపై ధ్యానం చేయాలి ఒక ఆసనంలో కూర్చోండి కళ్ళు సున్నితంగా మూసుకోవాలి అంటే అనభూ దృష్టి శివుడు ఉండే అరకన్నులు మళ్ళీ హరినాథ్ కూడా పై పై గుడ్లు పైకి వెళ్ళాలి మూసేసుకోండి మీ భుజాల శరీరం రిలాక్స్గా ఉంచండి నిటారుగా ఉంచండి మెడ ఈ విభాగం మౌనంగా కుసుమహార మంత్రాప్పించండి లయబద్ధంగా స్పీడ్ కాదు డెట్స్ కూసుమహార కూసుమహార స్పీడ్ కావద్దు చాలా డెట్స్ మనసును లంకెళ్ళ లంకె వేయమన్నాడు అండ్ యుట్ కనెక్ట్ మనసు దానికి లంకెలు దాన్ని లంకెయ్యకూడదు అంటే ప్రపంచం అదలమని అర్థం అక్కడ కనీసం పది నిమిషాలు ధ్యానం చేసి క్రమంగా మీ సమయాన్ని పెంచండి ఇదే నియమం నిష్ట ఇలా చేయండి మీరు టెన్ డేస్ లేదు వన్ మంత్ తర్వాత మీకు నామం చేయకుండా ఉండలేదు చూడండి అది నియమం ఉంటే నిష్ట నిష్ట ఉంటే శ్రద్ధ శ్రద్ధ లేకపోతే జ్ఞానం అంటారు అలాగే ముద్రలో అంటే వజ్రాసనం ఇంకా మంచిది తేలికది కళ్ళు తెరిచి ఉంచండి పాదాల రూపధారణ బాగా చేయండి ఆ పాదాలని బాగా చూసి చూసి కళ్ళం నిల్చినా పర్వాలేదు త్రాటకంటారు కొంటారు అప్పుడేమోది లోపల ఆ పాదాల ముద్ర మీకు పడిపోద్ది ఆ ప్రభువుని చూడండి పైనుంచి కిందకి చూడండి గడ్డం ఎక్కడొక్కడ మీ యొక్క రూపం ఆగిపోవాలి తెలుదేశంలో తీవ్రంగా కాకుండా కొంతకాలం పాదాలు చూస్తూ ఉండండి కొంత సమయం ఆ పాదాలు చూసిన తర్వాత కనుడప్పలు కొట్టకుండా ఎంతవరకు చూస్తే అందరూ చూడండి దాన్ని త్రాటకు అంటారు అది మనం లగ్నం అవుతుందంటారు ఆ తర్వాత కళ్ళు మూసుకొని మానసికంగా దర్శించండి అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ మైండ్ కళ్ళు తెరిచి చూశారు పాదాలు ఆ ఫోటో కనపడింది కళ్ళు మూసుకున్నారు ఆ పాదాలు లోపల కనపడతాయి అది ఆబ్జెక్ట్ ఆఫ్ మైండ్ చూసేవాడు ద్రష్ట చూస్తున్నాడు ఇప్పుడు మీరు చూడటంలా కాబట్టి ఆ ద్రష్ట కూడా మాయమైపోతాడు ఇక ప్రేమ అనమాట సో ఏ దశకు వెళ్ళాలి మన నాము మన సాము మన సాధన ప్రేమ వరకు వెళ్ళాలి సో ఎవరు మాయం కావాలి ధ్యాత ధ్యానం చేస్తున్నవాడు ధ్యేయము ద్రష్ట మూడి మాయమైపోవాలి ఇక నువ్వేమీ లేవు ఆ ప్రభువే ఉన్నాడు అది ఆ విధంగా పాదాల యొక్క ఆకారాన్ని దాని వైవిధ్య రూపాలను మానసికంగా దర్శించాలి అంటే అంటే ఇప్పుడు నేను ఆమె పాదాలు చూపెట్టుకున్నానండి ఆమె యొక్క మెట్టెలు చూస్తాను ఆమె యొక్క పాదాన్ని చూస్తాను ఒక పాదం మీద తెల్లటి పూలు వేస్తాను మరో పాదం మీద ఎర్రని పూలు వేస్తాను అలా మానసికంగా మనం దర్శించాలి మానసిక పూజ గొప్పది రామప్రసాద్ ఎగ్జాంపుల్ అదే చెప్తాడు సాధ్యమైనంత వరకు ఆ పాదాలపై ధారణం చేయండి ధారణ ఏంటి రూపం ధరించడాన్ని దాన్ని ధారణ అంటారు ఈ రూపధారణే ధ్యానానికి కారణం సో రూపధారణ ధ్యాసలుంటే ధ్యానం కుదిరినట్టే ఇంకా అక్కర్లో మీరు కళ్ళు తెలిసే స్మరించలో వెళ్తారు అలా కనీసం రోజు పది పదిహేను నిమిషాలు సాధన చేయాలి చూడండి మరి మనము ఇరవై నాలుగు గంటలు ఆశిస్తే గంటకు ఒక నిమిషం ఆయనకి ఇవ్వకపోతే ఎంత పాప భీతి అండి కాబట్టి మనం ఎంత రుణబడి ఉన్నాం నీ ప్రేమ రుణము తీర్పుగా నేరముగా శతజన్మలకైన అని పాడతామే కాబట్టి కళ్ళు కదిలేక ఆగిపోతాయి శ్వాస స్లో అయిపోతుంది తెలియని కుదిరిక అంటారు మనసు తేలిగ ఉంటుంది అందరూ కళ్ళజోడు తీసేయండి కాదు కళ్ళజోడు మధ్యలో తీసేయలేం కళ్ళజోడు పెట్టేసుకుంటాం కూడా తీసేస్తే తేలిగ ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం అలాగే ఒక్కోసారి మీరు ఉద్వేగంగా ఉన్న అనుకోండి మనసు చంచలంగా చిరకాకు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే సరదాగా వరండాలో కానీ సమీపంలో కానీ కాసేపు నడవాలి ఎలా నడవాలా మీ ఉచ్స నిశ్వాసలకు అనుగుణంగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి అంటే ఎప్పుడైతే శ్వాసతో నామం చేస్తారు అంటే పిచ్చినప్పుడు కుసుమ వీళ్ళప్పుడు హర అంటే బ్యాడ్ బయటికి పోద్ది మీ శ్వాసతో మీ నడకను సమన్వయం చేస్తే లయబద్ధంగా కదిలితే మిమ్మల్ని ధ్యానస్థితికి తీసుకెళ్తాయి మీ ఉద్వేగము చిరాకు మానవ దూరం అవుతుంది అలాగే రూపధ్యానం వల్ల ఏంటంటే అర్థం మీ ఇష్టదయం ప్రతిమను కానీ ఒక చిత్రాన్ని కానీ అంటే పద్మాసనం బాబా ఫోటో ఉంచుకోండి ఆయన గడ్డం చూస్తుండండి పాదాలు చూస్తుండండి ముద్రలో మీ కళ్ళు చెమర్చే వరకు ఆ చిత్ర పటంపై ధారణ చేయండి అది పటం కాదు నీ బాబా ఉన్నాడు అంతే నేను పటం నా తప్పుది మీ తల నిచ్చలంగా ఉంచి మీ చూపును ఆ భగ స్వరూపం యొక్క పాదాలు కాళ్ళు శరీరం ముఖం వీలైతే కిరీటం వీటి చుట్టూ తిరగనివ్వాలి అంటే మానసికంగా ప్రదక్షిణం చేయండి ఎరగరా తిరుగుతున్నట్లు ఆ పాదాల మీద తలపెట్టి పడుకుంటున్నట్లు ఇవన్నీ చేయాలి క్రమంగా కళ్ళు మూసుకు ప్రశాంతంగా స్వరూపాన్ని మీ మనోన్నతంతో దర్శించాలా మానసిక ధారణ ఆ పాదాలు కట్టివేయండి ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఈ విధానాన్ని సాధన చేయండి ఇంకా మీకు ఇష్టమైతే పాగలనా లేఖని అప్పచెప్పుకోండి చదివి పుస్తకంలో రెండు మూడు పేజీలు చదవండి బ్యూటిఫుల్ ఆ తర్వాత పుస్తకాన్ని మూసివేసి మీరు ఏం చదివారు దానిపై మనసు లగ్నం చేయండి మీరు చదివిన విషయాలు మనసు అనుబంధంగా ఏర్పరచుకునేలా విశ్లేషణ చేసేలా కలిపేలా సరిపోయే ప్రయత్నం చేయండి మీరేం చదివారు మనసుకి ఆ ప్రభు రూపాన్ని కట్టేయండి మీరు చదివిన విషయంపై మనసు లగ్నం చేస్తే మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది ఒక ఎరుక వస్తుంది మీ అవగాహన పెరిగే కొద్ది దృఢమైపోతుంది మనస్సు మీకు మంచి జ్ఞాపకశక్తి వస్తుంది ఎందుకంటే అద్భుతమైన జ్ఞాపక శక్తి వస్తుంది కాబట్టి ఆలోచనలో ధ్యానం ఉండాలి ధ్యాన భంగం వల్ల సుఖం ఉండాలి కాబట్టి ఆలోచనలు వస్తూ పోతుండేనివ్వండి మీ సంబంధం లేదు చెప్పాడు ఇందాక ప్రభువే ఈ ఆలోచన కట్టుబడి ఉండద్దు ఆలోచన గమనించండి సాక్షిగా ఉండండి సాక్షి అంటే మీరు మేడం ఉంటారు కింద పై వస్తువులు అన్నీ పో జరుగుతుంటాయి మీరేం పట్టించుకోరు ఊని చూస్తుంటారు అంతే కొంత సమయం తర్వాత ఆలోచనలు మాయమైపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది దీనికి నాకా కాకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను వలసిపోయి తిరిగి తిరిగి ఒక కాకి ఆ తెరచాపే కూర్చుందంట నిద్రపోయింది ఆ నౌక బయలుదేరి వెళ్ళిపోతా ఉంది ఉంది వెళ్ళిన తర్వాత దీనికి మెలుకొచ్చింది హై అయ్యయ్యో అని చెప్పి ఒక ఉత్తర దిక్కుగా వెళ్ళింది దాని గూడు రాలేదు మళ్ళీ పడిపోతాం నీళ్ళు అని చెప్పి భయపడి మళ్ళీ వచ్చేసింది అలా నాలుగు దిక్కులు పోయింది చివరికి ఏమైంది దాని దిక్కు ఆ తెరచాపంది అలాగే మీ మనసు తిరిగి తిరిగి మీ దగ్గరికి వస్తుందండి మీ మనసు ఎక్కడ పోతే మనసు వెంట పడద్దు వదిలేదాన్ని అంతే నీవు పాదాలు పెట్టుకో అందుకని రూపం అవసరం అవసరం కాబట్టి రూపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే రూపం మీదకి మనసు వచ్చేస్తుంది అది నువ్వు కాకా కావుతు ఆ తెరచాప మీదకి ఆ ప్రభు మీదకి నువ్వే వచ్చేస్తావు సరైన ఫలితాలు కలగడానికి కనీసం పదిహేను ఇరవై నిమిషాలు చాలు ఇలా నలభై ఐదు రోజులు చేస్తే మండలం అంటారు మండలం రోజులు ఏ పని చేస్తే మనసు దానికి అలవాటు పడుతుంటుంది అదే దీక్షలు రహస్యం కాబట్టి మీరు ఆసనంలో కూర్చొని హాయిగా మీ చూపుడు వీళ్ళు మధ్య వాళ్ళని కళ్ళని అన్ని బట్టలు మీ చెవులతో మూసివేసి కుసుమర అనుకోండి లోప లోపల వినబడుతుంది అనాథం అనాథ నిగూఢమైన శబ్దం అనే ప్రయత్నం చేయండి కుసుమరా కుసుమరా అనండి మీరే అనాలా మీరే వినాలా అది రహస్యం అసలు మంత్రంలో మూళ్ళు ఒకట్లో నలభై ఎనిమిది చదవండి మనసే అనాలా మనసే వినాలా ఈ శబ్దాలు మీకు వినబడతాయి ఒక చెవి చెవితే వినే ప్రయత్నం చేయండి అంటే మూయమన్నాడు అర్నాథ్ పళ్ళు సాధన చేయడం వల్ల క్రమంగా మీకు ఎలాంటి శబ్దాలు వినబడిని ఒక స్థితికి చేరు నిశ్శబ్దం బ్రహ్మ వచ్చేతే అనేది శబ్దం పుట్టింది ఆ కుసుమరాలోకి ఎక్కడ జనించిందో అక్కడికి వెళ్ళిపోతాం ఆ ప్రభు వద్ద జనిచ్చి ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతుంది మనస్సు కాబట్టి చాలా ఇది పరిణితం చెందిన గొప్ప ధ్యాన సాధన అందుకే భక్తులతో కలిస్తే ఇలాంటి విషయాలు తెలుస్తాయి అందుకే భక్తులు కలుపుతాడు అర్ణాత్ మన యొక్క ముక్తికి ఇక వీడు పని కోస్తాడన్నప్పుడు ప్రథమంగా కలుపుతాడు కాబట్టి ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏమిటి మానసిక ఉద్యోగాలు కల్లోలాలు అన్నీ పోతాయి మానుక మెంటల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది నమ్మకం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది దానం వల్ల శక్తి పనులకు ఇంకా సమర్థవంతంగా విజయవంతంగా సామర్థ్యం పెరుగుతుంది కోపం అదుపులో ఉంటుంది మే వ్యక్తిత్వం వికసిస్తుంది ఇతరులతో పరస్పర అవగాహన పెరుగుతుంది కార్యనిర్వహణ శక్తి పెరుగుతుంది విశ్లేషణ శక్తి అనలేషన్ పవర్ పెరుగుతుంది పరిశ్రమ శక్తి పెరుగుతుంది వర్తమాన కాలంలో జీవించేలా చేస్తుంది రక్తపోటు మేడ వెన్నుముక బాధల నుండి జీర్ణాశ సమస్యల నుండి గుండెకు సంబంధించిన రోగాల నుండి గొప్ప సమయం కలుగుతుంది నిస్సందేహం ధ్యానం వల్ల ఎన్నో మానసిక బాధల నుండి ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుంది సుఖమయమైన శాంతియుతమైన జీవనానికి ధ్యానం స్మరణ ఒక సాధన సాధనని చెప్తాను ప్రభుదేవి వల్ల నాకు డెబ్భై ఏళ్ళు వచ్చిన ఒక్క కంప్లైంట్ అది ఎంత ప్రభు ఇచ్చా ప్రభు కృపయే అది నాకు తెలుసు తెలియపరిచాడు అరుణ్ కుష్మారా కుష్మారా కుష్మారా